తులసి రెడ్డి గారు, మనం ఈ కార్యక్రమంలో చాలా సందర్భాల్లో మద్య నిషేధము అప్పట్లో మద్య నిషేధం చేస్తా ఉన్నారని, దశల వారీగా మద్య నిషేధం 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5-స్టార్ హోటల్స్లో మాత్రమే, 5-స్టార్ హోటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ వైజాగ్లో ఏమైనా ఒకటో ఉందేమో, కానీ విజయవాడ కూడా లేనట్టుంది. 5-స్టార్ హోటల్లో మాత్రమే మద్యం దొరికేటట్టుగా చేస్తానని చెప్పి, షాక్ కొట్టేలాగా చేస్తానని చెప్పి ఇవన్నీ చెప్పి ఇప్పటివరకు ఏం చేశారో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మీరు పదే పదే ఒక మాట అనేవాళ్ళు, అమ్మఒడి నాన్న బుడ్డికి సరిపోవటం లేదని. దానికేమో రివర్స్ అయింది ఇక్కడ, మీ మీ టైట్లే పెట్టాను యాక్చువల్గా నేను, బట్ రివర్స్ ఏంటంటే నాన్న బుడ్డితోనే అమ్మఒడి చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. నరసింహరావు గారు ఇప్పుడు మళ్ళీ ఇంకో కోణాన్ని తీసుకొచ్చారు, అసలు అమ్మఒడి పెడుతున్నదే నాన్న బుడ్డి కోసం అని చెప్పని. ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆ డబ్బులు ఇటు వచ్చేటట్టు చేయడం, ఎందుకంటే పేద వర్గాలు బిలో మిడిల్ క్లాసే ఎక్కువగా ఈ బానిసలుగా అయిపోయి తాగేవాళ్ళు. డబ్బులున్న వాళ్ళు సరదాగానో లేదంటే అప్పుడప్పుడో తాగేవాళ్ళు, అదో కోణమైతే బానిసలుగా మారి ఇంట్లో ఉన్నటువంటి ఆదాయాన్ని ఇంట్లో ఉన్నటువంటి అవసరాలకు వాడకుండా, భార్యాపిల్లల అవసరాలకు వాడకుండా, ఎంత వస్తే అంత, లేదంటే ఇంట్లో తను సంపాదించింది కాకుండా భార్య సంపాదించిన దాన్ని కూడా తీసుకెళ్ళి తాగి ఖర్చు పెట్టి జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితి ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ అండ్ అట్లనే పేద తరగతుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇటు తీసుకున్నారని మూడు కోణాలు ఉన్నాయి ఇందులో. మీరు చెప్పిన వెర్షన్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ ఒకటి, ఇప్పుడు నరసింహరావు గారు ఆవిష్కరించింది ఇంకో కోణం. తులసి రెడ్డి గారు, ఇక్కడ ఆయన అమ్మఒడే కాకుండా ఇంకోటి చెప్పాడు, రాష్ట్రానికి అప్పులు పుట్టకుండా చేస్తున్నా అని చెప్పేసి, కాబట్టి అప్పులకు కూడా ఇది వాడుతున్నాం అని చెప్పేసి అది కూడా చెప్పేశాడు. వాస్తవమే కదా, ఒప్పుకున్నారు, వాస్తవాలని ఒప్పుకున్నారు, అందులో ఏమి తేడా, అది కూడా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఆయన పదే పదే ఏమంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ నిన్న కూడా ఏమి, నవరత్నాలు మా బ్రాండ్లు అన్నాడు. మనం అడిగేది కూడా అదే, మీ బ్రాండ్ నవరత్నాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి. మీ నవరత్నాలు ఏమి, 9 రత్నాలు, ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా, రెండవది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మూడవది అమ్మఒడి, నాలుగవది వైఎస్ఆర్ చేయూత ఆసరా, ఐదవది పెన్షన్లు, ఆరవది ఫీజు రియంబర్స్మెంట్, ఏడవది పేదలందరికీ ఇల్లు, ఎనిమిదవది వైఎస్ఆర్ జలయజ్ఞం, 9వది మద్యపాన నిషేధం. మీ నవరత్నాలు మీరు మా బ్రాండ్ అన్నారు కదా, మీ ఆ బ్రాండ్ల వరకే వద్దాం, మిగతా పొద్దు ఆ నవరత్నాల బ్రాండ్లో ఆ 9 ఒక బ్రాండ్ వచ్చేసి మద్యపాన నిషేధం, దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. తర్వాత రెండవది, మీరు మేనిఫెస్టో గురించి ఏం చెప్పారు, మేనిఫెస్టో మాకు బైబిల్, మాకు ఖురాన్, మాకు భగవద్గీత, అదే దాని ఆచరణలో చూపంటున్నాం. బైబిల్ వచ్చేసి మోసం చేయమని చెప్పిందా, భగవద్గీత మోసం చేయమని చెప్పి నమ్మించి మోసగించమని చెప్పిందా, ఖురాన్ నమ్మించి మోసగించమని చెప్పిందా? కాబట్టి మీరు మేనిఫెస్టో ప్రకారంగా ఉన్నారు. మూడవది, మీ యొక్క ట్యాగ్ ఏమి, విశ్వసనీయత. నాయకుడు అనే వానికి విశ్వసనీయత ఉండాలా, మాట తప్పకుండా ఉండాలా, మడమ తిప్పకుండా ఉండాలా, అదే కదా మీ యొక్క క్యాప్షన్. అదే అంటున్నాం, మాట తప్పద్దు, మడమ తిప్పద్దు, విశ్వసనీయత పోగొట్టుకోవద్దు. కాబట్టి మద్యపాన నిషేధాన్ని అమలు చేయండి. ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ బడ్జెట్ కూడా పెట్టారు. మీరేమన్నారు మీ మేనిఫెస్టోలో, దశల వారి తర్వాత పదాలు కూడా ఏమన్నారు, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మీరు వచ్చేసి దాంట్లో ఎన్ని చెప్పలే, అమ్మఒడి ఎన్ని చెప్పలే, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారి మద్య నిషేధం. ఇంకెప్పుడు దశలు, ఆల్రెడీ 3 అయిపోయింది. 2022-23 బడ్జెట్ లో కూడా 16,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చూపించారు 4వ సంవత్సరంలో కూడా. ఇంకా మీకు ఇచ్చిన టైం 5 ఏళ్ళే, 5 ఏళ్లలో 4 ఏళ్లకు వచ్చేసి ఆల్రెడీ మీరు నా ఇంతవరకు ఆర్జించారు, చూపించారు ఇప్పుడు. కాబట్టి ఇంకెప్పుడు మధ్య దశల వారి మధ్య నిషేధం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేసడానికి అంకెలే చెప్తున్నాయి. మీరు ఆదాయ వనరుగా భావిస్తుందని చెప్పేసి అంకెలు చెప్పాయి, ఇప్పుడు మీరు చెప్పారు మద్యపానాన్ని ఇది ప్రభుత్వ ఆదాయ వనరుగా, ప్రభుత్వం అప్పులు తెచ్చుకునే దానికి ఒక దీన్ని ఒక గ్యారంటీ చూపేదానికి. తర్వాత ఇంతకుముందు ఇంకా మనం చెప్తున్నట్టుగా